ఎందుకు ఊరికే ఊరికూరికి ఇక్కడికి వస్తారు? మీకు ఉంది కదా ఇల్లు, సార్ దోశలు చేస్తారు, అన్ని చేస్తారు, ఇడికి వచ్చి ఇడ తింటే మాకేమైతుంది? రోజు వస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. తులసి కూడా చెప్పు రావద్దని చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? రేపటి నుంచి రాకండి మీరు. ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీకోసం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను, భారతదేశంలోనే బెస్ట్ అండ్ బెస్ట్ యాప్ వింజో. ఇందులో 70కి పైగా గేమ్స్ ఉంటాయి, వీటిలో ఏ గేమ్ అయినా మీరు ఆడవచ్చు. అండ్ ప్రతిరోజు మంచి మంచి బహుమతులు కూడా మనం గెలుచుకోవచ్చు. మనం ప్రీపేర్ అండ్ సీఓడి మొబైల్ టోర్నమెంట్ కూడా ఆడవచ్చు. వింజో ప్రపంచ యుద్ధంలోనే చాలా టోర్నమెంట్ ఓడినా గెలిచినా మనం కొనసాగుతూనే ఉంటాం. మంచి మంచి ప్రైజెస్ కూడా మనం గెలుచుకోవచ్చు. ఆడడం మాత్రం వదులుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ 2 గేమ్స్ ఫ్రీగానే ఆడవచ్చు. వింజో స్టోర్లో ప్రీపేర్ డైమండ్స్ అండ్ గిఫ్ట్ వౌచర్లు మంచి ప్రైజ్కి తీసుకోవచ్చు. మనం సంపాదించిన మనీ యూపీఐ, పేటిఎం, బ్యాంక్తో మనం విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మనీ సంపాదించాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. నా తరపున మీకు 50 రూపీస్ బోనస్గా వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. యా హాయ్ ఫ్రెండ్స్, మా చిన్ని క్లాత్స్ కుట్టించడం కోసం కిందికి వెళ్ళింది. సో మా అక్క వాళ్ళు కింద అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో వాళ్ళకి అంటే మా తులసి వాళ్ళకి కాల్ చేసి, తులసి ఇందును పైకి రమ్మని చెప్పు, నువ్వేం రావద్దని చెప్పిన, ఇందును ఒక్కదాన్నే పైకి రమ్మని చెప్పిన, ఇందు మీద ప్రాంక్ చేయమని చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నా. చాలా డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ ప్రాంక్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అది ఏం ప్రాంక్ ఏంటి అనేది మీరు చూడండి, మీకు ముందే చెప్పేస్తా. ఏంటంటే లైన్ ఏంటంటే, నేనేమనుకున్నా అంటే, ఇందు నువ్వు ఊకే మా ఇంటికి వస్తున్నావు, ఇంటికి రావద్దు, మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నా నీ వల్ల అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నా. తను ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? చాలా కష్టపడి సెట్ చేసిన కెమెరా అయితే. ఆల్మోస్ట్ చెప్పి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నేను 12:40కి రమ్మని చెప్పిన పైకి, టైం అయితే అయింది, ఇంకా రాలేదు. అదే చూస్తున్నా. ఏంటి సడన్ గా వచ్చేసిన? నేను అప్పుడు కాల్ చేసిన, నువ్వు ఇప్పటిదాకా రాలేదు. అత్తమ్మనా ఇట్రా, ఏం చేస్తున్నారా? తులసి గారు ఇట్లా ఏం చేస్తుంది? తులసి ఇట్లా ఏం చేస్తుంది? డోరేమన్ చూస్తున్నావు, డోరేమన్ చూస్తున్నావు. కానీ వాల్యూమ్ మాత్రం పెట్టుకోకుండా ఇట్లే చూడాలి. అప్పుడు వస్తున్నావు, ఇంకా రాలేదు. మరి నేను అదే వెయిట్ చేస్తా ఉన్నా, ఏమైనా ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అన్నా, ఏమైనా ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. అమ్మ ఏం చేస్తుంది? సేమే చేసిరా, సేమే చేసిరా. అరే ఏంట్రా ఇది? ఇక్కడ సేమియం తింటావా? ఏంటి సార్ అది? ఇక్కడ సేమియం తింటావా? ఎటు ఎటు నీకు బొమ్మలేంది మనసొప్పదా? ఇట్రా 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 బయటికి ఎందుకు ఇట్రా ఇట్రా వస్తున్నా వచ్చేస్తున్నా. ఇందు ఇట్రా బయట ఏం చేస్తావు? డోరమాన్ చూస్తానే, డోరమాన్ బయట. మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళి లోపలికి ఎందుకు తిరుగుతున్నావు? కూర్చో ఫస్ట్, కూర్చో ఫస్ట్. నువ్వు డోరమా చూస్తావా? చూస్తావా? నేను పుట్టుకతోనే అన్నంగా ఉంటున్నా, నేను పుట్టుకతోనే అన్నంగా ఉంటున్నా. తగలబెట్టండి సార్, నిరంజన్ గారు. కాదు, ఒకసారి కూర్చో చెప్తా, నీతో ఒకటి మాట్లాడాలి, నీతో ఒకటి మాట్లాడాలి. ఏడాడుకుంటావు నువ్వు? ఇట్రా ఇట్రా పైకి ఇప్పుడు ఏమొద్దు, ఇట్రా ఎండ ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర ప్లేస్ ఉండదా మీ ఇంటికాడ? ప్లేస్ ఉండదా మీ ఇంటికాడ? బండి పెడతా ప్లేస్ ఉంటది. కానీ అంటే నేను ఎందుకు అడుగుతున్నా ఈ మాట అని అంటే, బర్ర బాతను ఏం అడగబోతున్నావో నాకు బాగా అర్థమైపోయింది.
ఇంకొక మాట మాట్లాడమంటే ముఖం పగిలిపోద్ది. ఎందుకు ఊరికే ఊరికూరికి ఇక్కడికే వస్తారు, ఊరికూరికి ఇక్కడికే వస్తారు. ఇదే నేను అడిగేది, అంటే నువ్వు తులసి ఎందుకు ఊరికే ఇక్కడికే వస్తారు? అదే ఎందుకు రావాలి అంటున్నా, అదే ఎందుకు రావాలి అంటున్నా. అంటే నేను చిన్నపిల్లగా ఇంకా నేను చిన్నపిల్లగా ఇంకా అత్తమ్మతో ఆడుకుంటారా? ఆడుకుంటే కిందికి పిలిచి ఆడుకోవాలి. మీరు పిలవండి, పిలిచి ఆడుకోండి. లేకపోతే మీరే బిల్డింగ్ మీద ఆడుకోండి. వీడికి ఇంట్లోకి రాకండి, వీడికి ఇంట్లోకి రాకండి. రాకూడదు. ఎందుకు రావాలి? మనదే, మన ఇల్లే. కానీ ఇప్పుడు నా ఇల్లు ఇది, కానీ ఇప్పుడు నా ఇల్లు ఇది. ఇది నా ఇల్లు కాబట్టి చెప్తున్నాను. ఇదికి రావద్దు రేపటి నుంచి. మీరు ఏం చెప్తున్నా? రాకూడదు. నేను సీరియస్ చెప్తున్నా. మీరు ఇక్కడికి వచ్చి ఊకే దిమాగ్ ఖరాబ్ చేసుకుంటా. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటాయి, పండ్లు తింటారు. కిచెన్లో ఫ్రూట్స్ ఉంటాయి, అవి తింటారు. ఫ్రూట్స్ ఉంటాయి, అవి తింటారు. అవన్నీ తినకూడదు, రాకూడదు. చపాతీ చేస్తుంది, వస్తారు చపాతీలు తినేస్తారు. మిల్క్ వేడి చేసి పెడతారు. నేను ఎన్ని తింటే ముందు నా ఇంట్లో నేను ఎన్నైనా తింటా. మీరు వచ్చి అట్లా తినొచ్చా? మన ఇల్లు మీ ఇల్లు కాదు ఇది. ఇప్పుడు మా ఇల్లు నీ ఇల్లు, ఇది నా ఇల్లు మీ ఇల్లు కింద. రావద్దు వీడికి, రావద్దు వీడికి. సాయంత్రం వచ్చి ఆడుకుంటారా? ఏమొద్దు. మీరు ఆ టైంలో కూడా వచ్చి ఏమేమో తింటారు, డబ్బలులా చూస్తారు. ఆ టేబుల్ మీద ఏమైనా ఉంటే అవి తింటారు. టీవీ నేను ఏదో పెట్టుకొని చూస్తుంటాను, న్యూస్ సాంగ్స్. నువ్వు వస్తావు డోరమాన్ అంటావు, టిక్ టాక్ అంటావు, టకాటాక్ అంటావు. ఆమె టిక్ టాక్ టకాటాకులు చేస్తుంది తులసి, టకాటాకులు చేస్తుంది తులసి. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, నువ్వు జోక్ జోక్ చేయద్దు. ఈ బొమ్మను తీసుకుంటావు ఊకి, ఈ బొమ్మను పిసికి పిసికిగా ఇది దింపేసినావు ఆల్రెడీ. ఒకటే ఉంది ఇది. నువ్వు నవ్వకు నిందు, నిజం చెప్తున్నా నేను. ఇక్కడ నువ్వు ఫ్రిడ్జ్లో అవి ఇవి తినకూడదు చెప్తున్నా. ఫ్రూట్స్ వాటర్ మిలన్స్ ఏమైనా ఉంటావు వస్తావు, డైరెక్ట్ తీసుకుంటావు, తినేస్తూనే ఉంటావు. ఏం ఆడుకుంటావు? ఆడుకుంటు కాదు. ఇట్రా ఇందు ఇట్రా చెప్తా, నువ్వు ఇట్రా కూర్చో. ఏడిపోతున్నా నేను ఏం చెప్తుంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? తులసి కూడా చెప్పు, వీడికి రావద్దు అని చెప్పు. రేపటి నుంచి నేను చెప్తాను, కానీ నువ్వు కూడా నేను సీరియస్ చెప్తున్నా. మీరు జోక్గా తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడుకుంటే బాగుండదు. వచ్చినా కానీ డోర్ కానుంచి అటే తొబ్బేస్తాం, మీరు అటే పోవాలి. వచ్చినా కానీ డోర్ కానుంచి అటే తొబ్బేస్తాం, మీరు అటే పోవాలి. నేను కావాలంటే అమ్మకు ఫోన్ చేసి చెప్తా, ఇడికి రమ్మ, ఇడికి రమ్మని చెప్పగా. రాకూడదు. ఎందుకు రావాలి చెప్పు, రాకూడదు. ఎందుకు రావాలి చెప్పు. వచ్చి ఏదో ప్రశాంతంగా సైడ్ కూర్చొని టీవీ చూస్తే బాగానే ఉంటుంది. వస్తారు మాకు నచ్చని న్యూస్ ఛానల్ తీసేసి ఏదో టీవీ పెట్టుకో, వేరే ఛానల్ పెట్టుకుంటారు. ఆ ఫ్రూట్స్ అన్ని తినేస్తూ ఉంటారు తెచ్చి, ఫ్రూట్స్ అన్ని తినేస్తూ ఉంటారు తెచ్చి. తినేసరి ఉన్నాయి ఇప్పుడు, అయిపోయినా తినేసరిగా. మీరు ఇటు రావద్దు, తినొద్దు, ఇంకేడికి రావద్దు అసలు. ఒక్కటి తిన్నారా, రెండు తిన్నారు కదా. ఒక్కటి ఎంత తెలుసా? ఒక్కటి 15 రూపాయలు. ఒక్కటి 15 రూపాయలు. నేను ఏడగొన్నావన్నీ అవసరం లేదు. మీరు రావద్దు, ఇక్కడికి వచ్చి మీరు అవన్నీ తిని డబ్బులు వేస్ట్ చేయకూడదు. ఎవరి నావే, ఇంకెవరివి? నేను కావాలంటే అమ్మకు ఫోన్ చేసి చెప్తా. తిట్టుడు కాదు, నేను అత్తమ్మ లేదు. ఇన్ని రోజులు అత్తమ్మ ఉండే కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు అత్తమ్మ లేదు కాబట్టి చెప్తున్నా.
ఇంకోసారి రాకండి, మీరు అత్తమ్మతో కూడా ఈ మాట చెప్పొద్దు, మా అమ్మ ఇట్లా అనడానికి కూడా చెప్పొద్దు, రేపు నుంచి రాకండి. మీరు మా మధ్యలో ఊరికి అడ్డు ఇటు తిరుగుతూ ఉంటే మాకు చిరాకు రాదు. మీ ఇంట్లో లేవు పండ్లు? పండ్లు అంటే అన్ని, ఇక పండ్లు చపాతీలు కానీ ఏదన్నా మిల్క్ హీట్ చేస్తే మిల్క్ తాగుతారు. మరేం చేసినావు? చేయి చూపిస్తున్నావు, చేయి చూపిస్తున్నావు. ఏం కోపం వస్తుంది? మరి నాకెంత కోపం రావాలో, రోజు నా ఆస్తి మొత్తం తింటుంటే, ఎంతుందంటే ఉన్నకాడికి తింటానన్నారు నున్నగా, ఆ బొమ్మ ఏంటి తీ బొమ్మ, అది అది ఖరాబ్ చేస్తున్నారు. ఇటు ఏదో వారానికి ఒకసారి రావాలి, ఊకే రోజు వస్తే ఎట్లుంటది మాకు? ఏం చెప్తున్నా, రాకూడదు అని చెప్తున్నా? నేను కావాలంటే అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తా, మీ నాన్నకు కూడా చెప్తా. మళ్ళీ సాయంత్రం ఇట్లా వస్తే బాగుండదు చెప్తున్నా. ఇప్పుడు వచ్చినావు కానీ ఇంకా సాయంత్రం ఇట్లా రాకు, మీకు ఉంది కదా ఇల్లు, ఇల్లు లేకపోతే వచ్చినా ఏమనుకోవచ్చు. ఇల్లు ఉంది, అంత ఉంది, ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో, ఇడ్లీలు చేస్తారు, దోశలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇక్కడికొచ్చి ఇక్కడ తింటే మాకేమవుతుంది? ఒక్కసారి రెండు సార్లు అంటే ఏమనుకుంటారు? రోజు వస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, తులసి కూడా చెప్పు రావద్దని చెప్పు. ఏం చెప్తున్నా, వింటున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు, వెళ్ళి ఇంటికి వెళ్ళి, నీకే చెప్పాడు వెళ్ళిపో, నీ బుక్స్ అవి మనం ఉన్నగానే తీసుకొని వెళ్ళిపో. సరే నువ్వు వెళ్ళు. ఇగో ఇది చూడు, అమ్మకన్నా అయితే వరకు చెప్పు, కానీ నువ్వు తులసికి చెప్పు రావద్దని చెప్పు, సాయంత్రం కూడా రావు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా ఏడ్చుకుంటా? ఎందు ఇది చూడు, ఇక్కడ కెమెరా ఉంది కాదు, ఇంది నిజమే కెమెరా, జోక్ జోక్ కాదు, నిజం సీరియస్ ఇక్కడ ఇక్కడ కెమెరా ఉంది టీవీ పక్కన. ఓ కెమెరా ఉంది మేడం, ఒకసారి నడుపో. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, ఏడిపించినని మీరు నన్ను బ్యాడ్ కామెంట్స్ పెట్టి తిట్టకండి. ఎప్పుడో చాలామంది అడుగుతారు కదా ఇంత మీద ప్రాంక్ చేయండి, అండి. సో అందుకని చిన్నగా ఏం ప్రాంక్ చేద్దామని నాకు గుర్తు, అంటే ఆలోచించంగా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది, అందుకని చేసిన ప్రాంక్ మాత్రం మస్తు సక్సెస్ అయింది. మన చిన్ని అంటున్నాం, మన ఇందు మాత్రం పాపం ఇందు చిన్నలాగా ఎమోషనల్ పర్సన్, ఏడుస్తున్నా రావద్దని నాకు తిరిగింది, ఇంకా డోరేమాన్ బంద్ చేసి అని ఏడుస్తుంది. రెండు చీడలు బాగున్నాయి కదా, చూద్దాం. ఓకే, లైక్ అంటే పేరుకి అంటే వరుసకి కూడలు కానీ, నాకు పాప పుడితే ఎంత బాగుంటుందో అంత బాగా చూసుకుంటాం, అంత ఇష్టం మాకు ఇందు అంటే, చాలా చిన్న కిడ్లాగా చూసుకుంటాం యార్. ఇందు నిజంగా పాపం అనిపించింది కదా, అంటే నాకైతే పాపం అనిపించింది. సారీ ఇందు, సారీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. వీడియో మాత్రం చాలా మంచిగా వచ్చింది అనుకుంటా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మిస్ యూ ఆల్.
ఇంకేమైనా ఇద్దామా? యా ఓకే ఫ్రెండ్స్ బాయ్. మనం సేఫ్గా ఉందాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సేఫ్గా ఉంచుదాం. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.